నేనేరా అప్పల స్వామిని, నిప్పప్పల స్వామిని. పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న పైసా లంచం పుచ్చుకు నేరగని హెడ్ కానిస్టేబుల్ నిప్పప్పల స్వామిని. నా జీబీ కత్తిరిస్తావురా, గుండు సూది చేపెదవా నిన్ను. అయ్య బాబు, అయ్య బాబు, తప్పైపోయింది బాబు, క్షమించండి. బస్సులో నిగనిగలాడే తమ గుండు చూసి ఎవరో తిరుపతి భక్తులను పెంపడ్డాను బాబు. ఇంకోసారి సగరం చేద్దామని కత్తిరేశాడు. తమరని తెలిస్తే నేను ఇంకో బస్సు చూసుకున్నాను బాబు. బాబు నన్ను నొగ్గేయండి బాబు. నీ కట్టు కదలు నా కాడు సెల్లవురా, దబ్బన ముఖం మీద వా. రే నోట్ పదకొండు. ఎస్ సార్. రే నేను ఇక్కడ ఉన్నాను రా. ఎస్ సార్. నీకు పిలిచినాడు పిలిపి వినపడదు, ఎదురుగుండా ఉన్నవాడు కనపడ్డు. చస్తున్నవా నీతో ముందని లాకబులతో చెయ్యి. సరే అట్టగ్గానివ్వండి. రేపో మాపో నేను బయటకు రాకపోతానా? అదరా దుర్గమ్మ గారి కాడికి వెళ్ళి అమ్మా అయ్యగారు బస్సులో కాలేజీ పిల్లకి బీటేస్తా ఉంటే నేను ఆయన జేబుకు వస్తానని చెప్పుకోకపోతానా? ఇక్కడ మా ఆవిడ పేరు ఎత్తగరా. రే నోట పదకొండు. ఆయన ఎందుకు రా లాకబులతో వస్తున్నావు? నన్ను కదలే. నీకు సరిగ్గా ఎనపడి సాగుకపోవడం నా సాగుకు వచ్చిందిరా నాయన. నేను లాకపులకు దయమన్నది ఈయన్ని కాదు. బయట ఎవడో గొడవ చేస్తున్నాడు ఆడిని. రే నాయన నువ్వు వెళ్ళిపో, బేగి వెళ్ళిపోరా. సరే బాబు నేను ఇంటికి వెళ్తాను. మా ఇంటికి? మీ ఇంటికి కాదు బాబు, మా ఇంటికి. ఇది ఇచ్చి వెళ్ళిపోరా నాయన. పోలీస్ స్టేషన్లోనే దొంగతనం జరిగిందంటే పేపర్ వాళ్ళు బాధపడతారు. సరే వంచండి. అడ్డమైన వాడికి మా ఆవిడ పేరు తెలియటం గొప్ప చికాకు అయిపోయింది. రైట్ రేరా, బేగ నా జీతం అయిపోతాడు. నాకు అవుతా చాలా పని ఉంది. ఇంకెక్కడ జీతం అయ్యా? ఇందాకే మీ ఆవిడొచ్చి తీసుకెళ్ళింది. ఏంటి మా దుర్గ వచ్చి తీసుకెళ్ళిందా? దానికి ఎందుకు ఇచ్చారండి? నేనెక్కడిచ్చానయ్యా, ఆవిడే లాక్కుపోయింది. గోవింద గోవింద. అయితే ఈ నెలంతా జేబు ఖర్చుకి దమ్మిడి దొరకనట్టే. రే నోట పదకొండు. ఎస్ సార్. ఇటు. ఎస్ సార్. ఈ నెల జీతం మన చేతికి అందలేదు, 4 రూపాయలు సంపాదించుకోవాలి. స్కిల్ గేమ్స్కి ఏర్పాటు. ఎరా నోట పదకొండు, అంతా రెడీనా? అంతా రెడీ సార్. ఎరా ఆట మొదలెడదామా? కూర్చోండి. మీ అందరికీ తెలుసు కదా ఇట్లాంటి స్కిల్ గేమ్స్ ఆడి న్యాయంగా గెలిచి డబ్బు సంపాదిస్తాడే తప్ప లంచం కింద ఒక పైసా ముట్టుకోడి నిప్పప్పలు స్వామి. అరే వీడి ఆట అయిపోయింది. రేయ్ నీకు డీల్స్ పడ్డట్టుంది, ఆవేశపడిపోయి ఆట తిప్పావంటే ఉరిసిచ్చబడిపోద్ది జాగ్రత్త. ఆహా మన గురువు గారు ఆట చూడండి, మలయాళపొడు బెంగాలీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పుట్టిన 60 పిల్ల తెలుగు మాట్లాడినట్టుంది. ఇప్పటికి జోకర్ వచ్చి ఆట అయిందిరా. ఈ లోపు మీరు ఆట తిప్పేస్తారేమో అని చెడ్డ భయపడి చచ్చాను. మాకంతా అదృష్టం ఎక్కడది బాబు, తమరు ఆడుతుంటే మా ఆడ తిప్పడమే, ఉరిచిచ్చి పడిపోదు. ఇదిగోండి బాబు నాది పుల్ కౌంట్. నాది పుల్ కౌంటే బాబు. నాది అంతే బాబు, నాది అంతే. ఏట్రా ఇందాక నుంచి ఆడుతున్నారు, ఇంకా కౌంట్లేనా? రే నోట పదకొండు. ఎస్ సార్. ఏ మాట కామాటే చెప్పుకోవాలి, ఈ స్కిల్ గేమ్స్ లో మన్ని కొట్టేవాడు ఓల్ ఇండియాలోనే లేడురా. ఎస్ సార్. రే ఇవ్వండి మీ పనులు మీరు చూసుకోండి. నోట పదకొండు. మా ఆవిడ నన్ను రాచి రంపారెట్టేస్తుందిరా, చచ్చిపోతున్నాను అనుకో. అయ్యా నాదో సలహా. ఏంటది? మనలాంటి భార్యా బాధితులకి దేవుళ్ళంటి ఓ మనిషి కిర్లంపూడి ఏరియాలో ఉన్నాడండయ్యా. నీ పర్సనల్ ప్రాబ్లం ఏమిటో నిర్భయంగా చెప్పప్పల స్వామి. అయ్యా నాకు పెళ్ళై 12 ఏళ్ళు అయిందండి అయ్యా. మా ఆవిడ నాకు మొగుడో, నేను ఆవిడికి మొగుడో ఈ రోజుకి తెలియడం లేదండి అయ్యా. ఈ ఎడ్డు నిప్పప్పల స్వామి ఓల్ ప్రపంచకాన్ని గడగడలాడిస్తే ఈ అప్పల స్వామిని ఇంట్లో మా ఆవిడ దడదడలాడిచ్చేస్తుందండి అయ్యా. అర్థమైంది అప్పల స్వామి. ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్య మీ ఇంట్లోనూ పెరిగి పెద్దదవుతుందన్నమాట. ఇదిగో ఈ లేహం తీసుకో. ఏం చేయమంటారండి అయ్యా? గుండుకు పూసుకోవయ్యా. ఏం ప్రశ్న అది? లేహాన్ని ఏం చేస్తారు? గుండుకు పూసుకుంటారండి అయ్యా. నువ్వు హెడ్వే కానీ నీకు హెడ్ లేదు అప్పల స్వామి, లేహ్యాన్ని తింటారు. ఈ లేహ్యాన్ని ఇంటికి వెళ్ళబోయే ముందు వేలుతో నాలుక మీద రాసుకో, పులివైపోతావు. ఈ లేహ్యానికి అంత పవర్ ఉందండి అయ్యా. ఈ లేహ్యం రాసుకుని రెచ్చిపో, నీ భార్యకు ఎదురు తిరుగు. తరతరాలుగా మన మగ జాతిని పట్టి పీడిస్తున్న ఆడభూర్జ్వా వ్యవస్థ మీద వర్గ పోరాటం ప్రారంభించు అప్పల స్వామి. అట్లాగే సార్. తణుకులో తంట తౌడమ్మ 11 గంటలు తలకిందులుగా నిలబడి రికార్డు స్థాపించిందంట. నేను 12 గంటలు తలకిందులుగా నిలబడి
కొత్త రికార్డు నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నానండి. రికార్డు రెచ్చవాడు ఎత్తుకుపోను. ఎంత బుద్ధి తక్కువదైనా సీర కట్టుకుని ఇట్టా ఆరు బయట తలకిందులుగా నిలబడుతుంది. నువ్వు అట్టా నిలబడితే ఊరు ఊరంతా వచ్చి మన ఇంటి ముందు నిలబడదు. చెతే ఈ మాత్రం ఆలోచన కూడా లేని మనిషివి. నువ్వెక్కడ దొరికావు నా ప్రాణాలు కొరకు తినేయడానికి? పద ముందు లోపలికి పద, నీ పని చెబుతాను. ఏంటి నోరు లేస్తోంది? ఊరుకున్నానన్నా ఉరుముతున్నావు? ఓసారి లోపలికి రా, నీతో చిన్న పని ఉంది. వస్తాను, నాకేంటి భయమా? ముందు నువ్వు లోపలికి పద. రా చెప్తా. పద. రికార్డులు స్థాపించడం అంటే మరి గొప్పే కదా. అలా కానీ నేనేది కాదంటాను. ఆడదాని మాట అస్సలు వినను, ఆడదాని ప్రేమలో పడను, ఆడదాన్ని పెళ్లి చేసుకుని కష్టాల పాలవ్వను. వెరీ గుడ్. ఈ పాలు తాగేసి కాలేజీకి వెళ్ళు. పాలు వద్దన్నయ్య, ఈ మధ్య అవి తాగుబుద్ధి అవడం లేదు. అదే నీలో రాకూడదే ఆ మార్పు. తాగు. నమస్కారం అండి అయ్యా. దాపల స్వామి. సరాసరి ఇంట్లోకి వచ్చినందుకు ఏమనుకోకండి అయ్యా. తమరు ఇచ్చిన లేయాన్ని నాలికి రాసుకోవటం కాదు, అలవలగా మొత్తం నాకేసినా నాకేం పని జరగలేదని చెప్పిపోదామని వచ్చానండి అయ్యా. కానీ ఈడ మీరు మీ తమ్ముడు గారితో పంచసూత్రాల ప్రమాణకం చేయించడం చూస్తూ ఉంటే నాకు అలా నేనే నమ్మలేకపోతున్నానండి అయ్యా. అది రోజు ఉండే దినచర్య అప్పలస్వామి. వాడి జీవితం నా బ్రతుకులా వెలిసిపోకూడదని ఈ జాగ్రత్తలు. అమరు ఆడదంటే ఇంత అసహ్యం పెంచుకున్నారంటే ఎప్పుడో ఏదో ఎదురు దెబ్బ తిని ఉంటారని నా అనుమానం. అమరు ఏమనుకోకపోతే నాకు తమ గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఉందండి అయ్యా. చెబుతాను అప్పల స్వామి. ఏంటి ఏంటిది? కులులోయలో ఖుషీ బెహనా నావుడి తను ఉండే ఊరంతా గంటలో కుంటి రికార్డు స్థాపించిందంట. నేను మన ఊరంతా 59 నిమిషాలలో కుంటి కొత్త రికార్డు నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నానండి. కొత్త రికార్డు చెత్తగుప్పలో తొక్క. గంటలో కొనడానికి ఇదేమైనా కుగ్రహం ఏంటే? ఎలా 111 అమ్మగారు ఏదో అంటే ఆపాల్సింది పోయి నువ్వు ఎంత వస్తావా? నీకైనా సిగ్గులేదు? నన్ను తిట్టపోకండి అయ్యా. తమ కోసం తమ ఇంటికి వెళ్ళానండి అయ్యా. దొరికిపోయాను. అర్జెంటుగా కుంటాలి తోడు రమ్మన్నారండి అయ్యా. రాకపోతే ఆడపోలీసు ఆండాళ్ళమ్మతో నాకు సంబంధం ఉన్నట్టు మా ఆవిడతో చెప్తానని బెదిరించారండి అయ్యా. తప్పలేదండి అయ్యా. సరే సరే ఇదిగా కుంటింది చాలు, ఇంటికి పద. నీ పని చెప్తాను, ఇవాళ అంటో ఇటో తెలిపోవాలి. పద. ఆగో. ఏంటి ఊరుకునే కొద్దీ రెచ్చిపోతున్నావు? ఇందాకటి నుంచి చూస్తున్నాను ఓ ఎగిరెగిరి పడుతున్నావు. ఓసారి ఆ ఇంట్లోకి రా చెప్తా. ఆ ఇంటికా? ఎందుకు? ఆ ఇంట్లో మనకేం పర్లేదే. చిన్న పనుంది, రా చెప్తా. కావేరి గారు మా ఆయనతో కాస్త మాట్లాడాలి, మీ ఇల్లు వాడుకుంటారు. అలాగే దొరక, అంత అర్జెంట్ చేసేమైతే ఇంటికి వెళ్ళే మాట్లాడుకుందాం. నువ్వు రమ్మంటే రానన్నానా, నువ్వు చెప్పిన పని చేయనన్నానా, నీ మాట ఎప్పుడన్నా కాదన్నానా? గురుగారు ముఖ్యమైన ఫ్యామిలీ విషయాలు ఇంకా డిస్కషన్ చేయాలని మా ఆవిడ అంటే ఇంటికి వెళ్తున్నాను. మిగతా కథ రేపు వింటాను సార్. ఓకే అలాగే. 6001, 6002, 6003, 6004. ఏంటైతే కాలుతో గొయ్యిదో వేస్తాను. పెజవాడలో బెల్లం బుజ్జమ్మ తులసి కోట చుట్టూ 10,000 ప్రదక్షిణాలు చేసి రికార్డు స్థాపించిందంట. నేను 11,000 ప్రదక్షిణాలు చేసి కొత్త రికార్డు నెలకొల్పబోతున్నాను. అందుకే రాత్రి నుంచి ఇలా తిరుగుతూనే ఉన్నాను. నేనే తీసా 41. నువ్వు తీసావా? నేను అక్కడ తచ్చించడి కింద మీద పడి డబ్బు సంపాదించి మా ఆయన విమ్ముడు 6046. అక్కడ ఒళ్ళు పొగరెక్కి కొట్టుకుంటున్నావు నువ్వు. ఏమిటి ఊరుకునే కొద్ది నోరు లేస్తోంది? ఒకసారి లోపలికి రా. ఏం లేదు, నీకు చిన్న పని ఉంది, రా చెప్తా. అమ్మ తులసమ్మ మిగతా 5,000 వచ్చి తిరుగుతానమ్మా. పద. నువ్వు తిరుగు. పద. నిజమేలే, ఇంటి ఖర్చులు ఉంటాయి కదా, నా డబ్బు నీది కాదా, నువ్వు తీసుకోకూడదా? అయినా మొక్క మామూలుగా చెప్పచ్చు కదే, ఇంత చూడండి చెప్పాలా? చేతిలో పైసా లేదు, అర్జెంటుగా సంపాదించుకోవాలా. 111
రండి రండి అయ్యా, త్వరగా పరిగెత్తండి. ఈ స్కిల్ గేమ్ రన్నింగ్ రేస్ లో మనం గెలవాలా? అయ్యా గెలుపు తమదే. ఏ మాటగా మాటే చెప్పుకోవాలి. ఈ స్కిల్ గేమ్స్ లో మన కొట్టేవాడు ఓల్ ఇండియాలోనే లేడ్రా. ఎస్ సార్. బాబు మేమే ఓడిపోనాం బాబు. 12 డబ్బులు ఇగో బాబు. 1000 డబ్బులు చెడిపండి. ఇగో బాబు వస్తాం బాబు, దయించండి బాబు, వస్తాం బాబు, దయించండి. ఏటెంత అర్జెంట్ గా రమ్మన్నారు? ఏటే సీఎం అటు చూడు. పురుషద్వేషి సమాజం. అమ్మా అమ్మా, ఆడెవడో పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్య చేసుకుంటాడు, తప్పదు. ఆ బోర్డు పెట్టింది ఆడవాళ్ళు. పురుషుల్ని పురుషుల పౌరుషాన్ని సవాల్ చేశారు. ఆ బోర్డు అక్కడ ఉండడానికి వీల్లేదు అప్పలస్వామి. ఎవరి ఇంట్లో ఎవరి పురుషద్వేషి సమాజం? ఎత్తినోళ్ళు ఆడవాళ్ళై పుట్టి ఇంతకి బరి తెగిస్తారా? కమాన్ బయటికి రండి. ఒక్క రాత్రి దేశంలో ఎడతా, ఇక జీవితాంతం తలెత్తుకోలేరంటే రండి బయటికి రండి. మగాళ్ళంటే పడని ఈర నారీమల్ ఎవరో రండి, మీ సంగతి తేల్చేస్తా. ఈ సమాజం పెట్టింది మేమే. ఏంటి ఏం చేస్తావు అంటే అది మరి ఇది. ఓసారి లోపలికి రా, మాట్లాడుకుందాం. అదే ఎందుకు లోపలికి? ఎందుకు? అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, పెట్టుకోండి. ఎవరికి ఇష్టమైన సమాజాలు వాళ్ళు పెట్టుకోవచ్చు, అందులో తప్పే ఉంది. అది చేసే పని వస్తా. ఇదిగో ఇదిగో అప్పస్వామి, ఇట్లా నువ్వు కూడా ఆసనం ఒంటికి మంచిది. ఏంటి ఆసనాలా? ఇప్పుడు అక్కడ 4 ఆసనాలు అయినాయి, నన్ను నొగ్గేయండి బాబు. అప్పస్వామి గురుగారు, మాటలు రాని పశాన్ని బూతు పాటలు రాశాడని కేసెట్టి జైల్లో తోయించేయగలను గానీ ఆ బోర్డు అక్కడి నుంచి ఇంతట నా వల్ల కాదు, నన్ను నొగ్గేయండి. సోదర్ సోదరులారా, ఈ మైక్ ఇంత కూస్తానంటే మనం అంటే గిట్టని మా ఆడాళ్లే ఈ మైక్ చేతబడి చేయించుంటారని మీ అందరికీ మనవి చేస్తాను. అఖిల భారత స్త్రీదేశీ సమాజ స్థాపక అధ్యక్షులు శ్రీ రామారావు గారు మన మగజాతిని ఉద్దేశించి ఓ దివ్య సందేశం ఇస్తారని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అయ్యా దయచేయండి. భార్య బాధితులారా, అసలు మగాడు ఆడదాని చేతి వంట తిని చెడిపోతున్నాడని నా ఉద్దేశం. ఆడది తన వంటలో మాయమంత్రాలు రంగరించిపోస్తుంది. ఆ తిండి తిన్న మగాడు తన పవరంతా పోగొట్టుకుని ఆమెకు దాసోహం అంటున్నాడు. మగాడిని పడగొట్టడానికి ఆడది వాడే దివ్యాస్త్రం ఈ వంటాస్త్రం. ఇక నుంచి మీరు మీ పెళ్లాల మీద నిర్భయంగా అలగండి, మీ వెనకాల మేమున్నాం. అలిగిన రోజుల్లో నిశ్చింతగా మగాళ్ళ హోటల్కి వచ్చి ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా తినండి. మూర్తి భవించిన మగతనం ఈ హోటల్కి శ్రీరామ రక్ష. ఇందులో కోడిని కూడా జాగ్రత్తగా ముందు వెనుకలు పరీక్షించి మగ కోడిని మాత్రమే వండుతారు, ఆడకోడిని ముట్టుకోరు. అంచేత మన సమాజ సభ్యులకి ఈ మగాళ్ళ హోటల్ ఓ వరప్రసాదం అని చెప్పి మనవి చేస్తున్నాను. సోదరి మళ్ళారా, అనాదిగా మగవాడు ఆడదాన్ని వంటింటి కుందేలుగా పడకింటి వెర్రిగురిగా చేస్తున్నాడు. అయినా మనం ఆ అవమానాల్ని అత్యాచారాల్ని భరిస్తూ పడుంటున్నాం. అందుకే మగాడి దౌష్ట్యానికి చరమగీతం పాడడానికే ఈ ఆడవాళ్ల హోటల్ ప్రారంభిస్తున్నాం. ఇందులో వండేవారు, వడ్డించేవారు, క్లీన్ చేసేవారు అందరూ ఆడవారే. అయినప్పటికీ మగాళ్ళంత మూర్ఖంగా ప్రవేశం ఆడవాళ్లకు మాత్రమే అని రూల్ మేము పెట్టడం లేదు. ఏదమ్మా కొంచెం తప్పుకోండి, తప్పుకోండి. కంటికి ఇంపుగా అందాన్ని చూస్తూ నోటికి రుచిగా భోంచేయాలంటే రండి మా ఆడవాళ్ళ హోటల్కే రండి. ముసలింపుతో వండి కోసే ఆ మగాళ్ళ హోటల్ మీకు ఎందుకు? ఆప్యాయంగా వండి వడ్డించే మా ఆడాళ్ళ హోటల్ ప్రోత్సహించండి, రండి, స్వాగతం, సుస్వాగతం. బాబు ఇటు రాకండి, వద్దు. మీ ఇంటి ఆడవాళ్ళు వండి వడ్డించే మా ఆడాళ్ళ హోటల్కి మీరు రాకండి, వెళ్ళండి. ఆ మగవాళ్ళ హోటల్కే వెళ్ళండి. రేపటి నుంచి మీ ఆడవాళ్ళు మీకు వండి పెట్టరు. రాత్రిలో మీ పడక బయట అరుగు మీదే, అయినా మీకేం భయం? వెళ్ళండి. సోదరులారా, ఆడవాళ్ళ మాయలో పడకండి.
స్త్రీ ద్వేషి సమాజాన్ని నిలబెట్టండి, భార్యా బాధితుల సంఘాన్ని దెబ్బతీయకండి. రే నోట పలకండు, రే నోట పలకండు. ఎట్రా మా ఇంట్లో నుంచి వరదలు వస్తున్నాయి. ఏం చెప్పమంటారండయ్య? దేవరంలో బిట్టా బిందు మాధవి ఆపకుండా 6,000 బిందెల నీళ్లతో స్నానం చేసి రికార్డు స్థాపించారట. అమ్మగారు 7,000 బిందెల నీళ్లతో స్నానం చేసి బిందె మాధవి విరిత్ తెచ్చుకొని కొత్త రికార్డు నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నారు. బిందె మాధవ నా బంధు మాధవ సంతోషంద్రా, అయినా దానికి నీళ్ళు ఎక్కడ విదా? ఇప్పటికి 3 ట్యాంకర్లతో నీళ్లు తెప్పించారండయ్య. అట్లాగా అయితే నేను దాచుకున్న డబ్బంతా నీళ్ళలో కలిపేసింది అనమాట. అర్జెంటుగా మళ్ళా సంపాదించుకోవాలి. రే నోట్ పలకండు. ఎస్ సార్. నువ్వు ఆ ఏర్పాట్లు చూడు. పక్కండి 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 పక్కండి. అబ్బో ఏటో అనుకున్నాను, గురువు గారికి గొప్ప కండబలం ఉంది. ఇదిగో బాబు 5. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. ఈ స్కిల్ గేమ్స్ లో మన కొట్టేవాడు హోల్ ఇండియా మొత్తం మీద లేడయ్యా. ఏ ఇంకోసారి అద్దామా పందెం? అలాగేనండి. నొక్కాలి అది. ఓడిపోయాను సార్. ఇంద 5. ఇంకోసారి వేసుకుందాం పందెం. అలాగే సార్. పరాస్కల్గా ఉందా? చెయ్యి లూజు లూజుగా వదిలేసి డబ్బులు ఇచ్చేస్తున్నావు, బలంగా పట్టు. నిజంగా ఓ పట్టు పట్టమంటారా? పట్టు. ఇయ్యాల నువ్వు నేను తేలిపోవాలా? కమాన్. అరే నోట పడుకోవడం ఎలా చెయ్యిరు చేసినాడు? నువ్వు నా చెయ్యి తొక్కేసినావు. ఇట్లాంటి రౌడీ దాన్ని సహించకూడదు. అన్ని రాకబులతో చెయ్యి. ఎస్ సార్. అదేంటి సార్? తమరు బలంగా పట్టమంటే పట్టాను సార్. బలం అంటే ఇది ఇట్లా మొద్దు తచ్చినాడా? ఎలా ఆడుకోండినంతలో లాభం లేదు. నా చెయ్యి తక్కువ ముందు అన్ని రాకబులతో చెయ్యి. ఎస్ సార్. పదా పదా.